బాయ్. ట్రెండిగో పెట్టేసుకున్నాను ఆల్రెడీ. 2 అవర్స్ తలకి ఏం పెట్టకుండా జస్ట్ వాటర్ వాష్ చేయాలి, మళ్ళీ షాంపూ పెట్టకూడదు. దిస్ ఈస్ ద రిజల్ట్. అసలు ఎక్కడ ఏమీ కనిపించదు, చాలా హెల్తీగా అనిపిస్తుంది హెయిర్. చెప్పడం మర్చిపోయాను, గోవర్ధని హెర్బల్ స్టోర్ ని మీరు ఇంతవరకు చెక్ చేయకపోతే ఒకసారి నేను కింద ఇక్కడ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ కి హై పెడితే మీకు క్యాటలాగ్ వచ్చేస్తుంది. ప్రతి స్టేజ్ లో ఇక్కడ చూస్తే దగ్గర కనిపిస్తుంది ఇటు పక్క ఉన్నది వైట్ హెయిర్, ఇక్కడ మాత్రమే ఉంది, ఇటు పక్క ఏమీ లేదు. సో ఈ వైట్ హెయిర్ ని ఒక్కొక్క స్టేజ్ లో అది ఏ కలర్ రెడ్ కి ఎలా మారుతుంది అండ్ బ్రౌన్ ఎలా అవుతుంది అండ్ బ్లాక్ ఎలా అవుతుంది అనేది మీకు క్లియర్ కట్ గా చూపిస్తాను. సో కీప్ వాచింగ్. అండ్ దీని ద్వారా మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హెయిర్ ఫాల్ ఉండదు. సో ఇంకా పైపెచ్చు హెయిర్ గ్రోత్ ఉంటుంది అనమాట దీని ద్వారా, అండ్ హెయిర్ సాఫ్ట్ గా కూడా అవుతుంది. సో ఎటువంటి టెన్షన్ లేకుండా ఈ న్యాచురల్ ఆల్టర్నేటివ్ హెయిర్ డై ని మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎలా యూస్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ వాడుతూ ఉన్నాను కాబట్టి దానికి సంబంధించిన టిప్స్ అని నేను క్లియర్ కట్ గా ఏ స్టెప్ కి ఆ స్టెప్ కి నేను డీటెయిల్ గా చెప్తుంటాను. సో మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఒక 300 ml వాటర్ కి 3 టేబుల్ స్పూన్స్ అంత కాఫీ పౌడర్ తీసుకుని ఒక 3 to 5 మినిట్స్ వరకు బాయిల్ చేసి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఐరన్ కడాయి తీసుకోవాలి. ఐరన్ కడాయి మాక్సిమం మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంటే అంతవరకు ట్రై చేయండి మనకి, ఎందుకంటే హెయిర్ కి బ్లాక్ కలర్ ఇంపార్ట్ అవ్వడానికి ఐరన్ కడాయి చాలా హెల్ప్ చేస్తుంది. 2 మెంబర్స్ కి నేను ఇక్కడ 8 టేబుల్ స్పూన్స్ హెన్నా పౌడర్ మిక్స్ చేస్తున్నాను. హెయిర్ లెంత్ ని బట్టి ఎక్కువ తక్కువగా మార్చుకోవచ్చు, కానీ 8 టేబుల్ స్పూన్స్ కి 2 టేబుల్ స్పూన్స్ ఆమ్లా పౌడర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ భృంగరాజ్ పౌడర్. ఇది హోమ్ మేడ్ భృంగరాజ్ పౌడర్, మా మమ్మీ తయారు చేసి ఇచ్చింది. అండ్ మీకు ఈ అన్ని ప్రోడక్ట్స్ కూడా గోవర్ధని హెర్బల్ స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నాయి, లింక్ కింద నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ హైబిస్కస్ ఫ్లవర్స్ పౌడర్ అంటే మందారం పూల పొడిని కూడా మిక్స్ చేసి మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న కాఫీ పౌడర్ డికాక్షన్ ని ఇందులో మిక్స్ చేస్తున్నాను. ఇది మిక్స్ చేసుకోవడానికి మామూలుగా స్పూన్ తీసుకుంటే చాలా వరకు అంతా మెసప్ అవుతూ ఉంటుంది, సో ఇలాంటి బ్లెండర్ తీసుకుంటే చాలా నీట్ గా మిక్స్ చేయడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కలిపేటప్పుడు ఒకవేళ కాఫీ డికాక్షన్ మీకు తక్కువైంది అనిపిస్తే నార్మల్ వాటర్ ఉపయోగించవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇది ఉండలు లేకుండా ముద్దలు లేకుండా బాగా కలిపి చక్కగా దీన్ని 8 to 12 అవర్స్ నానబెట్టాలి. అంటే నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ కి ఇదిగో ఇలా అవుతుంది. ఇది ఆల్రెడీ 8 అవర్స్ కి పైనే నానింది, మొత్తం నానిన తర్వాత ఇలా ఉంది. ఈ బ్లాక్ టింట్ వచ్చింది కదా, ఆ బ్లాక్ టింట్ అంతా వస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లో యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ చూపిస్తాను. ఇప్పుడు ఇది నానబెట్టుకున్న హెన్నా, ఇందులో మనము 1 ఎగ్ వైట్, ఎగ్ వైట్ ఆప్షనల్, కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, బట్ నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇది హెయిర్ హెల్త్ కి చాలా మంచిది. అండ్ నెక్స్ట్ మనం ఇంట్లో వాడుకునే పెరుగు, సో పెరుగుని 1-2 టేబుల్ స్పూన్ అంతా వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నిమ్మకాయ. నిమ్మకాయ మీ హెయిర్ కి ఏమి డామేజ్ అవ్వదు, ఇంత దాంట్లో ఇంత చిన్న నిమ్మకాయ అసలు ఏమీ అవ్వదు. సో ఇది వేసుకుంటే మనం వేసిన ఆమ్లాకి పులుపుకి ఇది రియాక్ట్ అయ్యి ఇంకాస్త రెడ్ గా అవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మిక్చర్ ని బాగా కలపాలి. ఇది కలపడానికి నెక్స్ట్ మళ్ళీ స్పూన్ కంటే కూడా ఇలాంటి బ్లెండరే చాలా హెల్ప్ అవుతుంది. ఇదే కాదు, ఏ పౌడర్స్ కైనా సరే ఇలాంటి బ్లెండర్ తీసుకుంటే చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అనమాట. నేను రాత్రికి ఇంత గట్టిగా కలపడానికి కారణం ఇప్పుడు ఇవన్నీ వేస్తే మళ్ళీ వాటరీ వాటరీగా అయిపోతుంది అని చెప్పేసి అంచులకి ఇలా తిప్పేసుకుంటే బయటికి వెళ్లకుండా మొత్తం కలిపేసుకుంటుంది. ఇదో ఇది ఇప్పుడు మనం కరెక్ట్ కన్సిస్టెన్సీ రెడీ అయిపోయింది. అంటే ఇది చూడండి మన హెయిర్ కి ఎంత కావాలో అంత. రాత్రి చాలా గట్టిగా అయిన ఫీలింగ్ వచ్చింది, కానీ అలా గట్టిగా కలుపుకుంటేనే ఇప్పుడు ఎగ్ కానీ ఇలా పెరుగు మనం యాడ్ చేసుకున్నా కానీ ఇలా ఉంటుంది. ఇది ఎంత రెడ్ అవుతే మన హెయిర్ నెక్స్ట్ ఇండిగో పెట్టినప్పుడు అంత బ్లాక్ అవుతుంది అనమాట. సో మరి ఇప్పుడు యాడ్ చేసిన పెరుగు ఏంటంటే ఇది డీహైడ్రేట్ అవ్వకుండా మన హెయిర్ దానికి కావాల్సిన హైడ్రేషన్ కానీ అండ్ అలాగే డాండ్రఫ్ ఉంటే వాటిని కంట్రోల్ చేయడంలో కానీ చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు హెన్నా ఇండిగో పెట్టుకోవడానికి ఫస్ట్ ఉండాల్సింది హెన్నా పెట్టుకోవడం కంటే ముందు కూడా మనం దాన్ని ఎంత మెస్అప్ అవ్వకుండా. హెన్నా పెట్టుకోవడానికి చాలా కష్టమయ్యేది మెయిన్గా, అది యూజ్ చేయడానికి చాలా కష్టం అని చెప్పేసి. సో ఇలా మీరు యూజ్ చేయండి, ఓల్ట్ అవ్వలేదన్నా ఉంటే దాన్ని వాడేసుకొని ఇట్లా నెక్ చుట్టూ హెయిర్ క్లిప్ కానీ ఇది ఇలా పెట్టేసుకుంటే అయిపోయింది, మన డ్రెస్ పాడవకుండా ఉంటుంది. ఫస్ట్ థింగ్ చేయాల్సింది హెయిర్ ని డీటాంగ్లింగ్ చేసుకోవడం. సో చిక్కు అస్సలు ఉండొద్దు అండ్ తలకి డ్రై హెయిర్ ఉండాలన్నమాట. సో నేను ఆయిల్ పెట్టాల్సిందే పెట్టుకోలేదు ఈ రోజు ఎన్న పెట్టుకోవాలని చెప్పేసి. సో డ్రై హెయిర్ ఇస్ మ్యాండేటరీ. మనం ఆయిల్ కొంచెం ఆయిల్ ఉన్నా కానీ లేదా డర్ట్ ఉన్నా కానీ అంటే దుమ్ము ధూళి ఉన్నా కానీ మనం ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే హెన్న అప్లై చేయాలి. ఆయిల్ లేకున్నా కానీ మురికి ఉన్నా కానీ మన హెయిర్ కి ఆ కలర్ ని పట్టుకోవడానికి అది ఉండదు అనమాట, చాలా తక్కువ కలర్ లో వస్తుంది. అందుకే అదే మెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నానబెట్టుకున్న తుడుకు బాగానే చేస్తారు అండ్ అప్లై చేసుకునేటప్పుడు చిన్న చిన్న వాటిని మిస్ చేసుకుంటే మనం అనుకున్న న్యాచురల్ డార్క్ బ్లాక్నెస్ రాదనమాట, లైట్ గా అయిపోతుంది లేదంటే రెడ్ లోనే ఉండిపోతుంది. సో నేను అక్కడక్కడ మీకు రెగ్యులర్ గా మీరు అంటే ప్రాక్టీస్
ప్రాక్టికల్ గా మనం అప్లై చేసుకున్నప్పుడు మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అండ్ వాటికి చిన్న చిన్న టిప్స్ మనం యాడ్ చేసుకుంటే మనం కావాల్సిన కలర్ ని ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. సేమ్ ప్రాసెస్. అండ్ తర్వాత నెక్స్ట్ థింగ్, మనం హెన్నాని హ్యాండ్స్ తో పెట్టుకుంటే రెడ్ అయిపోతుంది. ఆ తర్వాత నెయిల్స్ మొత్తం ఫుల్ రెడ్ రెడ్ గా అయిపోతాయి అనమాట. సో వాటి కోసం గ్లాస్ మ్యాండేటరీ. అండ్ ఇది ప్రాక్టికల్ ఏంటంటే మనకి ఇంతవరకు ఉంటుంది, పెట్టుకున్నప్పుడు మొత్తం ఊడిపోయి ఎంత వేసుకున్నా కానీ ఊడిపోతూ ఉంటుంది. సో కాస్త లూజ్ గా ఉండేటప్పుడు మనకి కాసేపే కదా, ఏం కాదు, ఇది జారకుండా ఉంటుంది, కాసేపే కాబట్టి మనం తీసేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత హెయిర్ ని పాయల్ గా తీసుకుంటూ చేయాలి. అండ్ ఇప్పుడు మనం పాయల్ తీసుకోవడానికి ఇలాంటిది ఏదో ఒకటి షార్ప్ ఎడ్జ్ ఉన్నది ఉంటే అది మనం ఇలా పాయల్ తీసుకొని ఇలా మార్చుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. వీడియో రికార్డ్ చేశాననుకొని పావు గంట తర్వాత చూసుకుంటే హెన్నా పెట్టుకోవడం అయిపోయింది అండ్ అలాగే వీడియో కూడా రికార్డ్ అవ్వలేదు. హెన్నా పెట్టుకున్న 2 అవర్స్ తర్వాత వాష్ చేసుకుంటే దిస్ ఇస్ ద రిజల్ట్. వైట్ హెయిర్ అంటే గ్రే హెయిర్ మొత్తం రెడ్ గా మారిపోయింది, కంప్లీట్ రెడ్ గా. వీడియోలో సరిగా కనిపించడం లేదు కానీ హెయిర్ చాలా రెడ్ గా అయ్యాయి, మంచి మెరూన్ రెడ్ కలర్ లో వచ్చింది అనమాట హెయిర్. అండ్ ఈ రిజల్ట్ తో చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. సో థమ్స్ అప్. నెక్స్ట్ మనం వాడేది ఇండిగో పౌడర్. ఇండిగో పౌడర్ కి వాటర్ పెట్టేసి గోరువెచ్చగా కంటే కొంచెం వేడిగా ఉండాలి, అలానే ఉడకద్దు. ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ తీసుకుని అందులో 8 టేబుల్ స్పూన్స్ ఇండిగో పౌడర్ ని మిక్స్ చేస్తున్నాను. ఇద్దరికి సరిపోయింత. హెయిర్ లెంత్ లను బట్టి మనం క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇండిగో పౌడర్ చాలా మందికి హెయిర్ ని డిహైడ్రేట్ చేస్తుంది. ఆ డిహైడ్రేషన్ తగ్గించడానికి ఇందులో నేను చెప్పిన మిక్స్ చేసుకుంటే ఆ డిహైడ్రేషన్ ఆ గడ్డిలాగా ఉండే ఫీలింగ్ ని తగ్గించవచ్చు. ఇందులో నేను 8 స్పూన్స్ కి 1 టేబుల్ స్పూన్ అంత ఆమ్ల పౌడర్ అండ్ మన హెయిర్ కండిషనింగ్ అవ్వడానికి మెయిన్ గా హైబిస్కస్ ఫ్లవర్స్ పౌడర్ అంటే మందారం పూల పొడి, వీటిని కూడా 1 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేయాలి. ఇందులో ఇవి రెండు యాడ్ చేసుకుంటే మన హెయిర్ డిహైడ్రేట్ అవ్వడం చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ ఇండిగో మిక్స్ ని మనం ఆల్రెడీ కాగబెట్టుకున్న వాటర్ వేసి కలుపుకోవాలి. కన్సిస్టెన్సీని చూసి కలుపుకోవాలి, కాస్త థిక్ గానే కలుపుకోవాలి ఎందుకంటే ఇది స్టిక్కీగా అస్సలు ఉండదు. సో దీన్ని మనం అప్లై చేసుకున్నప్పుడు మొత్తం అంతా మెసప్ అయ్యి ఇట్లా కారిపోకుండా ఉండడానికి కాస్త గట్టిగా కలుపుకోవాలి. ఇది కూడా కాస్త గట్టిగా కలుపుకోవాలి, ఇది స్టిక్కీనెస్ అస్సలు ఉండదు. మన హెన్నా పెట్టుకుంటే ఎలా స్టిక్కినెస్ ఉంటుందో అసలు స్టిక్కినెస్ ఉండదు. అదే కాక లాస్ట్ లో దీంట్లో ఇంకొక 1 టేబుల్ స్పూన్ కర్డ్ మిక్స్ చేయాలి. సో ఆ కర్డ్ మిక్స్ చేసేదానికి తగ్గట్టుగా ముందే చూసుకుని ఇలా గట్టిగా కలిపి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇలా ఈ హాట్ వాటర్ లో కలిపిన తర్వాత దీని మీద వెంటనే మూత పెట్టి 1 మినిట్స్ వదిలేయాలి. చాలా మంది దీనికి ఫుడ్ ర్యాపర్ వేసి అది చేసి అన్ని చేస్తూ ఉంటారు, అంత పెద్ద అవసరం లేదు. జస్ట్ ఇలా గాలి వెళ్లకుండా మంచిగా కొంచెం టైట్ గా ఉన్న ఒక మూత మూస్తే సరిపోతుంది. ఇలా మూసి 1 మినిట్స్ పక్కన పెట్టేసి నెక్స్ట్ అప్లై చేసుకోవడం. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ చూపిస్తున్నాను. నిన్న హెన్న పెట్టుకున్న తర్వాత హెయిర్ మొత్తం ఇలా ఫుల్ రెడ్ గా అయిపోయింది, కనిపించడం లేదు. ఇండిగో అవసరం లేదు, బ్లాక్ కలర్ ఏమి అవసరం లేదు. కాస్త మెరూన్ రెడ్ కానీ రెడ్ కానీ కంఫర్టబుల్ గా అనిపించిన వాళ్ళు హెన్న ఒకటి పెట్టేసుకుని వదిలేసుకోవచ్చు. బ్లాక్ హెయిర్ ని ఇష్టపడే వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఇండిగో పెట్టుకోవాలి. ఇందాక నేను చూపించినట్టుగా 1 10 మినిట్స్ నానబెట్టిన తర్వాతనే అప్లై చేసుకోవాలి. మరీ వేడిగా ఉడికిపోయేలా ఉండే వాటర్ పోస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది చల్లబడడానికి. సో అది ఆక్సిడేషన్ అయిపోయి బ్లాక్నెస్ అక్కడ అయిపోతుంది అనమాట మన హెయిర్ కి ఇంపార్ట్ చేయకుండా. చూసుకొని కాస్త మీడియం గా ఉన్న వాటర్ పోసుకోవాలి, బాయిలింగ్ కాదు అలానే లుపం కాదు, రెండింటికి మీడియం గా ఉన్న వాటర్. మన హెయిర్ బ్లాక్ గా ఉంటే మనం వచ్చిన బేబీ హెయిర్ కూడా చాలా థిక్ గా కనిపించి హెయిర్ ఒత్తుగా ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకే నేను ఇండిగో పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను హెన్నా పెట్టిన తర్వాత 10 మినిట్స్ తర్వాత. ఇది బ్లాక్ అవ్వలేదు, జస్ట్ డార్క్ అయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కర్డ్, ఇది ఇద్దరికి కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ అంత కర్డ్ కూడా వేస్తున్నాను కండిషనింగ్ అవ్వడానికి హెయిర్. ఇదంతా మిక్స్ చేసి ఇంకా ఇప్పుడు హెయిర్ పెట్టుకోవడమే. హెన్నా అప్లై చేసే వీడియో ఆల్రెడీ ఉంది కదా, ఇంకా ఇండిగో అప్లై చేసుకోవడం ఎందుకు చూపించాలని చెప్పేసి రికార్డ్ చేయలేదు. బట్ ఆ తర్వాత తెలిసింది హెన్నా అప్లై చేసుకోవడమే అసలు రికార్డ్ అవ్వలేదు అని. సో ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. ఇండిగో పౌడర్ మొత్తం అప్లై చేసుకున్నాను. నేను నిన్న హెన్నా పెట్టుకునే మొత్తం ఫుటేజ్ షూట్ చేశాను కదా, మళ్ళీ మళ్ళీ పెట్టుకునేది ఏం చూపిస్తాం బోర్ అని చెప్పేసి నేను ఆల్రెడీ పెట్టి చేసుకుని ఆ వీడియో ఏమీ షూట్ చేయకుండా చూసుకుని ఇప్పుడు టైం లైన్ మీదకి లాగుదాం అని చెప్పేసి ట్రై చేస్తే నిన్న ఫుటేజ్ నేను ఆన్ చేసి రికార్డ్ చేశాను అనుకుని చేయకుండానే మొత్తం చేసేసాను అనుకుని అప్లై చేసుకుని అన్ని చూపించాను. హెన్న అప్లై చేసుకోవడం ఫుటేజ్ లేదు, ఇప్పుడు ఇండిగో అప్లై చేసుకున్న ఫుటేజ్ కూడా లేదు. ఏం లేదు, నిదానంగా పాయల్ పాయలు తీసుకుంటూ అప్లై చేసుకోవడమే. అండ్ అప్లై చేసుకుని ఇలా కుప్పలాగా కట్టేసుకుంటే ఇలా మొత్తం ఎక్కడ మెసప్ అవ్వకుండా నీట్ గా అయిపోతుంది అనమాట. ఇలాంటి చిన్న చిన్నది రాలిపోతూ ఉంటది. సో అందుకే దీన్ని ఏదైనా హెయిర్ కవర్ కానీ లేదంటే ఏదైనా ఇట్లా క్లాత్ కానీ చుట్టేసుకుంటే ఇల్లంతా స్ప్రెడ్ అవ్వకుండా మెసప్ అవ్వకుండా ఉంటుంది. హాయ్, ఇప్పుడు ఇండిగో పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇండిగో పెట్టేసి ఆ తర్వాత ఆ 1-2 అవర్స్ తలకి ఏం పెట్టకుండా జస్ట్ వాటర్ వాష్ చేయాలి, మళ్ళీ షాంపూ పెట్టకూడదు. సో మనం హెన్నా పెట్టినప్పుడు షాంపూ పెట్టలేదు, ఇండిగో పెట్టినప్పుడు షాంపూ పెట్టలేదు. సో ఇండిగో పెట్టిన తర్వాత 1-2 అవర్స్ తర్వాత ఒకవేళ మీరు ఈవినింగ్ టైమ్ లో పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు, లేదా మార్నింగ్ టైం పెట్టుకుంటే నైట్ వరకు అసలు తలకి ఎలాంటి ఆయిల్ లేకుండా అండ్ 12 అవర్స్ తర్వాత ఆయిల్ పెట్టుకోవాలి. కంపల్సరీ ఆయిల్ పెట్టుకుని మామూలుగా నార్మల్ గా షాంపూతో కానీ మీరు ఏది రెగ్యులర్ గా వాడుతూ ఉంటారో అంటే హెర్బల్ షాంపూనా నార్మల్ షాంపూనా మీరు ఏ షాంపూ వాడుకున్నా ఆ షాంపూతో
సో హ్యాపీగా స్నానం చేసేయడమే. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు షో ద రిజల్ట్. మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా నేను నా గ్రే హెయిర్ ని, అది తర్వాత రెడ్ అవడం కూడా చూపించాను, అండ్ ఇప్పుడు రెడ్ అయినది బ్లాక్ ఎలా అవుతుంది అనేది. సో దిస్ ఈస్ ద రిజల్ట్. అసలు ఎక్కడ ఏమీ కనిపించదు, చాలా హెల్తీగా అనిపిస్తుంది హెయిర్ అంతా కూడా, ద బ్లాక్ గా అంటే ఇదంతా వైట్ హెయిర్ ఏం లేదు కానీ ఇక్కడ ఈ కుదుల పాటలోనే కదా గ్రే హెయిర్ చూపించింది. అసలు ఇది మొత్తం కంప్లీట్ కవరేజ్, నాచురల్ థింగ్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది అండ్ కొంచెం ఎఫర్ట్ తీసుకుంటుంది, బట్ ద రిజల్ట్స్ ఆర్ 100% గ్యారంటీ, లైవ్ రిజల్ట్స్ ఇవి. అండ్ నెక్స్ట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కింద కామెంట్ సెక్షన్ లో చెప్తే ఆ డౌట్స్ ని కూడా నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఒక్కొక్కరి హెయిర్ టైప్ ఒక్కొక్కరి లాగా ఉంటుంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్స్ మీద నాకు మా వాళ్ళు దొరికినప్పుడు అంతా వాళ్ళ మీద కూడా మీకు ట్రై చేసి చూపిస్తూ ఉంటాను. చెప్పడం మర్చిపోయాను, గోవర్ధని హెర్బల్ స్టోర్ ని మీరు ఇంతవరకు చెక్ చేయకపోతే ఒకసారి నేను కింద ఇక్కడ నెంబర్ ఇస్తాను వాట్సాప్ కి పెడితే మీకు క్యాటలాగ్ వచ్చేస్తుంది, మీరు ఆ క్యాటలాగ్ లో చెక్ చేసుకుని మీకు అవసరమైన మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీ వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే కంపల్సరిగా షేర్ చేసుకోండి, ఎందుకంటే కెమికల్ డైస్ వాడి హెయిర్ పాడు చేసుకుని హెల్త్ పాడు చేసుకునే బదులు ఇలాంటి నేచురల్ ఆల్టర్నేటివ్స్ కి షిఫ్ట్ అవుతూ అండ్ కంప్లీట్ గా మన హెల్త్ ని, మన స్కిన్ ని, మన హెయిర్ ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. బీ హ్యాపీ అండ్ బీ బ్యూటిఫుల్. Thanks for watching. Bye-bye.